భిన్నాలు దశాంశ భిన్నాలు కన్నా మీరు నేను చెప్పే సలహా ఏంటంటే కన్నా ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడగలిగినట్టయితే ఖచ్చితంగా మీకు టెట్ అండ్ డిఎస్సిలో మీకు కంపల్సరీగా 1 మార్క్ కూడా పోకుండా నేను ప్రయత్నం చేస్తాను. కన్నా మీరు ప్రతిదీ నీట్గా ప్రిపేర్ అవ్వాలి, వినడం నోట్స్ రాసుకొని చక్కగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా చక్కగా కన్నా 1 మార్క్ కూడా పోదు మీకు నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, 3.6, 2.35, 0.472 సజాతీయ దశాంశాలుగా మార్చండి అంటున్నాడు. సజాతీయ దశాంశం దశాంశాలుగా మార్చమంటున్నాడు. సజాతీయ దశాంశాలుగా మార్చమంటున్నాడు కాబట్టి సజాతీయ దశాంశ భిన్నాలుగా మార్చండి అని కూడా అడుగుతాడు కన్నా. వచ్చి ఓకేనా, అంటే వీటిని ఇవి ఏంటి అసలు చూడండి, మీకు ఇంతకుముందు వీడియో దీని ముందు వీడియోలో చెప్పాను, 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది, 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది, 3 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది అంటే దీని విజాతీయ దశాంశ భిన్నాలు అంటాము. విజాతీయ దశాంశ భిన్నాలకి మరి సజాతీయ దశాంశ భిన్నాలుగా మార్చమంటున్నాడు అంటే ఎలా మార్చుతాం సార్ అంటే జాగ్రత్త చూడండి. కానీ ఇప్పుడు ఫస్ట్ వన్ 3.6 ఇచ్చారు, దీని పక్కనే 2 జీరోస్ వేసుకునే రైట్స్ మనకు ఉన్నాయి. ఎందుకు సార్ 2 వేసుకున్నారు, 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు కదా అంటే ఇందులో హైయెస్ట్ చూడండి పాయింట్ తర్వాత వాల్యూలు 3 ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 3 వాల్యూస్ రావాలి కాబట్టి అలా చేశాను. తర్వాత దీన్ని చూస్తే 2.35, ఇంకో 0 వేసుకుందాం, పక్కన 0 వేసుకునే రైట్స్ ఉన్నాయి కాబట్టి ఎస్. తర్వాత దానికి మనం ఏమి వేయొద్దు, 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఓకే పాయింట్ తర్వాత 3 నెంబర్స్, పాయింట్ తర్వాత 3 నెంబర్స్, పాయింట్ తర్వాత 3 నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా సజాతీయ దశాంశ భిన్నాల కింద మార్చేసినట్టే మనం. ఓకే క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి అడుగుతున్నాడు, ఆరోహణ క్రమాన్ని అవరోహణ క్రమం, దశాంశ బిందువులు ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, దశాంశ బిందువు ఉన్నప్పుడు ఆరోహణ అవరోహణ క్రమంలో మార్చమన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ ఉండదు కన్నా. ఓకే అవరోహణ క్రమం అనేటప్పటికి ఎక్కువ నుంచి తక్కువ రాయాలి అది మీకు తెలుసు, ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువ రాయాలి. అవరోహణ క్రమం కాబట్టి ఎక్కువ నుంచి తక్కువ రాయాలి కదా. పాయింట్కి ముందున్నటువంటి పూర్ణ భాగం అంట, ఈ పూర్ణ భాగం జాగ్రత్త చూడండి, ఇది 29 అన్నిటికంటే పెద్దది, క్లియర్ తెలిసిపోతుంది, ఆ పాయింట్ పక్కన చూసుకొని అవసరం లేదు. 29 ఇది 24 కంటే 29 ఎక్కువ కాబట్టి ముందు అది రాసాయి. ఒక క్లియర్. మరి పూర్ణ భాగం ఈ రెండింటికి కూడా 24 ఉంది, అప్పుడు మనం ఏం చేస్తామంటే తర్వాత నెంబర్కి వెళ్తాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అప్పుడు నెక్స్ట్ నెంబర్కి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, తర్వాత నెంబర్కి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది, అంటే ఇది పెద్దది. ఓకేనా, కాబట్టి 2 24 1 1 8, తర్వాత ఏమో 24 1 1 7 కన్నా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆరోహణ క్రమం, ఆరోహణ క్రమం కన్నా ఆరోహణ క్రమంలో ఇప్పుడు మీరు చూడండి, కొంచెం కన్ఫ్యూజ్డ్గా అనిపించే నెంబర్స్ తీసుకున్నాను చూడండి కన్నా. ఇక్కడ ఆరోహణ క్రమం అంటే అన్నింటికంటే చిన్నది రాయాలి ఫస్ట్, అంతే కదా కన్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 6ల కన్నా 4లు చిన్నవి కదా, అంటే ఈ రెండింటి మీద టిక్ పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే ఈ రెండు ఒకేలా ఉన్నాయి, ఓకే తర్వాత నెంబర్ చూడండి, ఇది 6 ఉంది, ఇది 4 ఉంది, అంటే ఇది చిన్నది తర్వాత ఇది అనమాట, అంటే ముందు 0.446 తీసుకోవాలి, తర్వాత 0.464 తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు నెంబర్లు వదిలేసిన రెండు నెంబర్లు చూసుకోవాలి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇప్పుడు 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే 4 ఉన్నది చిన్నది కాబట్టి 0.644 తర్వాత ఇది తీసుకుంటాం, 0.664. ఓకేనా, ఆరోహణ క్రమంలో ఈ విధంగా రాస్తాం వచ్చి. ఓకే కన్నా, ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే కన్నా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి, డిజ్లైక్ నచ్చకపోతే డిజ్లైక్ చేయండి కన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి కన్నా, మీకు ఉపయోగపడుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.